అందరూ సహజమార్గ ప్రగతిలో పయనిస్తున్న బాటసారులే. మంచి నుండి ఎంత గ్రహిస్తున్నారో చెడు నుండి కూడా అంతే గ్రహిస్తున్నారని, ప్రతివారూ నేర్చుకుంటున్నారని తెలుసుకోవాలి. కనుక బాబూజీ చెప్పినట్లు ఇతడు అభ్యాసి అని, ఇంకొకరు అభ్యాసి కాదని వ్యత్యాసాన్ని చూపించవద్దు. అలా చేయడానికి మనమెవరం? ఆ పని చేయవలసింది వారే, మనం కాదు. పెద్ద పులి మృగాలను వేటాడి చంపి తింటుంది, ఆవు గడ్డి మేస్తుంది. మరి పెద్ద పులి ఆవు కంటే గొప్పదని కానీ లేదా నీచమని కానీ చెప్పగలమా? భగవంతుడు దానిని పులిగాను, దీనిని ఆవుగాను సృష్టించాడు. వాటి వాటి పద్ధతుల్లో అవి జీవిస్తున్నాయి. ఆ రెండింటి విలువను గుర్తించి వాటిని మనకు అనుకూలంగా వినియోగించుకోవాలి. పులిని చూసి దానికున్న ధైర్యాన్ని నీవు తెచ్చుకో. సమృద్ధిగా పాలిచ్చే ఆవు ఉదారతను నీవు అవలంబించు. జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయంలోనూ ఉన్న మంచిని చూసి నేర్చుకో. అప్పుడే మనకు అనుకూల దిశలో సరళ రీతిని ఆలోచించటం అలవడుతుంది. తద్వారా ఇతరులకు మనం నిజంగా సహాయం చేయగలుగుతాం. ఇతరులలో ఉండే మంచితనాన్ని, గొప్పతనాన్ని చూడగలగటమే మన మంచితనం, గొప్పతనం.